మొన్ననే మీరు చూశారు కర్నూల్లో ఊర్వకల్లో నేను ఎయిర్‌పోర్ట్ కడితే సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి వచ్చి రంగులు వేసుకొని రిబ్బన్ కట్ చేసి నా పేరు దేసి స్టిక్కర్ ముఖ్యమంత్రి ఆయన పేరు వేసుకున్నాడు ఏం తమళ్ళు సిగ్గుందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా ఇంగో పక్క నంది కొట్కూరులో 650 కోట్ల రూపాయలతో మెగా సీడ్ పార్క్ పెట్టారు ఆ సీడ్ పార్క్ గాని వచ్చుంటే ఈ రోజు ఇక్కడ రైతులు కొన్ని వందల మంది రైతులకు న్యాయం జరిగేది వేల మంది విత్తనాలు పండించేవారు వారికి ఆదాయం పెరిగేది తద్వారా సంపద అంటే అందరికి కనపడాలి మనం ఉండా అందరికి కనపడాలి ఉండు ఆయన అందుకనే గౌరవంగా కూర్చొని పెట్టా ఉండు అందరికి కనపడాలి అందుకనే ఎవరొచ్చినా అందరి లీడర్లకు అదే ఉంటుంది కాబట్టి ఆయన అక్కడే కూర్చున్నారు మీకు అసోపు ఓపి పట్టాలా మన మెసేజ్ కూడా వెళ్ళాల్సిన అవసరం ఉంది అందుకే అందరిని కూర్చోమన్నాం అదే మార్గా ఇంగో పక్క మీరు చూస్తే ఇక్కడే ఊర్వకల్లో 10,000 ఎకరాలతో పారిశ్రామిక వాడ చేశారు కొన్ని ఇండస్ట్రీ తెచ్చాం అవన్నీ వచ్చుంటే ఇక్కడ పిల్లలు హైదరాబాద్కు పోయే పని లేదు బెంగళూరుకు పోయే పని లేదు ఉద్యోగాలు ఇక్కడే వచ్చేటివని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు ఎక్కడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు దీనికి కారణం వీళ్ళే ఐదేళ్లకు మునుపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక మెగా సోలార్ పార్క్ కూడా ఎస్టాబ్లిష్ చేశాం అప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పార్క్ ఎస్టాబ్లిష్ చేశాం జైన్ ఇరిగేషన్ సిస్టమ్ కింద 365 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా తీసుకొచ్చాం రామ్కో ఏదైతే గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ సిమెంట్ ప్రాజెక్ట్ కింద 15 కోట్ల రూపాయలు తీసుకొచ్చాం నేను అడుగుతున్న ఒక్క ఇండస్ట్రీ వచ్చిందా కర్నూలు జిల్లాకు అని అడుగుతున్నా మిమ్మల్ని నంద్యాలకు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ తమ్ముడికైనా ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా మీకు ఉద్యోగాలు కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది వీళ్ళు చేసిన ద్రోహం రాష్ట్రంలో 16 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ఇండస్ట్రీ తీసుకొస్తే ఉండే ఇండస్ట్రీని కూడా తరిమి కొట్టాడు దుర్మార్గుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి బాధ ఆవేదన నా తపన ఈ తమ్ముళ్ళ కోసరం ఈ పిల్లల కోసరం నేను పడిన తపన బూడిదిలో పోసిన పన్నీరు మారుగా చేసే పరిస్థితికి వచ్చాడు ఇండస్ట్రీస్ పోయినాయి కనీసం ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తి చేశాడు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఇక్కడనే ఈ జిల్లాలో మీరు చూస్తే 549 కోట్ల రూపాయలతో ముచ్చుమర్రి పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలనుకుంటే ఈ సంవత్సరం సకాలంలో దాన్ని ఆపరేట్ చేయకుండా నీళ్లు కూడా ఇవ్వలేని అసమర్థ ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క గోరుకల్లు రిజర్వాయర్ 840 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకో పక్క పులి కనుమ ఎత్తిపోతులకి 300 కోట్లు అవుకు టనలకి 450 కోట్లు ఒక్క రాయలసీమలో 1,200 కోట్ల రూపాయలు ఖర్చు 12,000 ఖర్చు పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ వీళ్ళు ఖర్చు పెట్టింది 200 కోట్లు రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీకు నీళ్లు కావాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ సంవత్సరం వర్షాలు పడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా వర్షాలు పడలేదు పంటలు వేయలేదు వర్షాధార పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి వచ్చింది అదే నేను ఆలోచించింది ఆ రోజే మీరు చూస్తే గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చి 120 టీఎంసీ నీళ్లు పొదుపు చేసి శ్రీశైలం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ సస్యశ్యామలం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ